నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ 30. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. అంతా సిద్ధం చేసిన తరువాత రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అమిత్ షా ప్రకటన వెలువడిన నిమిషాల్లో రాష్టపతి గెజిట్ విడుదల చేశారు. కశ్మీర్ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుందనే ఊహాగానాలకు మోదీ సర్కార్ తెరదించింది. కేంద్రం నిర్ణయంతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయినట్టయింది. అలాగే జమ్మూ కశ్మీర్ ను రెండుగా విభజించింది. జమ్మూ కశ్మీర్ కు అటు అసెంబ్లీతో పాటు కేంద్రపాలిత ప్రాంతం, లద్దాఖ్ కు ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ ప్రతిపాదనలు రూపొందించింది. చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ ను గుర్తించింది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 35A ని కూడా రద్దు చేశారు. జమ్మూ కశ్మీర్ రాష్ట విభజన అంశాలు ఏకకాలంలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అదే సమయంలో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్టపతి వెనువెంటనే ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. ఆర్టికల్ 370, 35తో జమ్మూ కశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా మారుతుంది. దీంతో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పంపించే అవకాశం ఏర్పడింది. చారో దో సంకల్ప ఔర్ దో బిల్ జో లేకర్ ఆయే హై వో కశ్మీర్ ఇష్యూ పర్ హీ హై ఉస్ పర్ ఆప్ అప్నా విచార్ రఖ సక్తే హై ఇస్ వక్త్ కశ్మీర్ కి ఆజ్ కి స్థితి పర్ భీ రఖియే ఉస్ పర్ భీ మే జవాబ్ దూంగా అబ్ మే ఏక్ కే బాద్ ఏక్ సంకల్ప ఔర్ బిల్ పడి ఐ హావ్ పర్మిట్ హిమ్ ఐ హావ్ పర్మిట్ ద హోమ్ మినిస్టర్ ప్లీజ్ మహోదయ మే సంకల్ప ఇన్ మై ఓన్ విజ్డమ్ ఐ హావ్ పర్మిట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సీరియస్ ఇష్యూ మహోదయ ఇట్ విల్ కమ్ టు యూ వన్ ఆఫ్ టు అదర్ ఇట్ విల్ కమ్ టు యూ ప్లీజ్ महोदय मैं संकल्प प्रस्तुत करता हूं कि ये सदन अनुच्छेद 370(3) के अंतर्गत भारत के राष्ट्रपति द्वारा जारी की जाने वाली निम्नलिखित अधिसूचनाओं की सिफारिश करता है. संविधान के अनुच्छेद 370(3) के अंतर्गत भारत के संविधान के अनुच्छेद 370 के खंड 1 के साथ पठित अनुच्छेद 370 के खंड 3 द्वारा प्रदत्त शक्तियों का प्रयोग करते हुए राष्ट्रपति संसद की सिफारिश पर यह घोषणा करते हैं कि यह दिनांक जिस दिन भारत के राष्ट्रपति द्वारा इस घोषणा पर हस्ताक्षर किए जाएंगे और इसे सरकारी गैजेट में प्रकाशित किया जाएगा उस दिन से अनुच्छेद 370 के सभी खंड लागू नहीं होंगे सिवाय खंड 1 के नामक तदनुसार पढ़ा जाएगा. संविधान के समय समय पर संशोधित बिना संशोधन किसी संशोधन वाले उत्पाद के जम्मू और कश्मीर राज्यों पर लागू होंगे. इस बात के सिवा अनुच्छेद 152 अथवा अनुच्छेद 301 में निहित किसी अपवाद अथवा इस संविधान के किसी अन्य अनुच्छेद अथवा जम्मू और कश्मीर संविधान के किसी अन्य उपबंध अथवा कोई कानूनी दस्तावेज निर्णय अध्यादेश नियम अधिसूचना नीति रिवाज अथवा भारत के भूभाग में कानून के प्रवर्तन अथवा कोई अन्य लिखित संधि अथवा समझौते जैसे अनुच्छेद 363 के अंतर्गत परिकल्पित हो अन्यथा न हो. ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఉమ్మడి జమ్మూ కశ్మీర్ ను జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలుగా విభజించారు. వీటిలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాగా లద్దాఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది. జమ్మూ కశ్మీర్ ను తాము మిగిలిన దేశంతో అనుసంధానించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత రాజ్యాంగం మొత్తం జమ్మూ కశ్మీర్లో అమలవుతుందన్నారు. 3 కుటుంబాలు కలిసి జమ్మూ కశ్మీర్ ను దోచుకున్నాయన్నారు. 370 आर्टिकल के अंदर ही इसकी प्रोविजन सी 373 को जरा ध्यान से पढ़े. मैं 373 सदन के सभासदों के लिए पढ़ता हूं. माननीय मंत्री जी की बात रिकॉर्ड हो जाएगी.
not withstanding anything in the foregoing provisions of this article, the President may by public notification declare that this article shall cease to be operative or shall be operative only with such exception and modifications and from such date as he may be specified. Iske niche provision hai. Provided that the recommendation of the Constitution, Constituent Assembly of the State referred in clause 2 shall be necessary before the President issue a notification. So, देश के राष्ट्रपति महोदय को धारा 373 के अंतर्गत पब्लिक नोटिफिकेशन से धारा 370 को सीज करने के अधिकार है. आज सुबह राष्ट्रपति महोदय ने एक नोटिफिकेशन निकाला है, कॉन्स्टिट्यूशनल ऑर्डर निकाला है, जिसके अंदर उन्होंने कहा है कि कॉन्स्टिट्यूएंट असेंबली ऑफ जम्मू एंड कश्मीर मिल जम्मू एंड कश्मीर असेंबली, क्योंकि अब कॉन्स्टिट्यूएंट असेंबली तो है ही नहीं, कॉन्स्टिट्यूएंट असेंबली समाप्त हो चुकी है, तो कॉन्स्टिट्यूएंट असेंबली के अधिकार जम्मू एंड कश्मीर असेंबली में निहित होते हैं. क्योंकि वहां राष्ट्रपति शासन है, इसलिए जम्मू एंड कश्मीर असेंबली के सारे अधिकार इस दोनों सदन के अंदर निहित है और राष्ट्रपति के ये ऑर्डर को हम शादी बहुमत से पारित कर सकते हैं. और महोदय, ये ऐसा पहली बार नहीं हुआ. इसके पहले कांग्रेस पार्टी 1952 में और 1962 में धारा 370 को यही तरीके से अमेंड कर चुकी है. वही रास्ते पर हम आए. अगर इतनी चर्चा कर लेते तो मैं पूरा डिटेल बताता, देश की जनता भी जान जाती, जम्मू कश्मीर के आवाम भी जान जाते, मगर मेरिट इतना नीचा है. मेरिट है नहीं, सिर्फ पॉलिटिकल बातें करनी है, इसलिए यहां बैठकर शोर शराबा करने के लिए गए. मैं अभी भी अपील करता हूं महोदय आपके माध्यम से, गुलाम नबी साहब, कि आप तो कश्मीर से आते हैं, कश्मीर की पीड़ा को जानते हैं. धारा 370 कैसे कश्मीर का नुकसान कर रही है, मुझे मेरी बात तो रखने दीजिए. इतना भी अधिकार नहीं देंगे. वाद हो, विवाद हो, तर्क हो, मगर कुछ नहीं करना और सिर्फ शोर शराबा करना. और अभी भी मैं मानता हूं कि सदन के सारे सदस्य अपनी अपनी सीट पर चले जाए. जितनी भी शंका कुशंका तो सवाल है, मैं सबके जवाब देने के लिए बाध्य हूं, तैयार. कश्मीर कोसम चाला मंदिर राजकीय नायकुलु सैनिकुलु పలువురు సామాన్యులు ప్రాణాలను అర్పించారు. వీరంతా భారత్తో కలిసి ఉండేందుకే ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశ చరిత్రలో ఓ చీకటి రోజు. కొందరి చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగాన్ని దెబ్బతీసే చర్యలను నేను ఖండిస్తున్నాను. నేడు భాజపా రాజ్యాంగాన్ని హత్య చేసిందన్నారు. वहां जम्मू कश्मीर की आवाम ने, जम्मू कश्मीर की जनता ने, जम्मू कश्मीर की मेन स्ट्रीम पॉलिटिकल पार्टीज ने हमेशा फौज के साथ कंधे से कंधा मिलाकर पाकिस्तान का मुकाबला किया है, चीन का मुकाबला किया है. हमारे जो सोर्स, मैं चीफ मिनिस्टर रहा, हमारी जो लिस्ट इस तरह की स्टेटों में जो बॉर्डर स्टेट है और एक नहीं दो देशों के साथ, वहां जब तक आपके लोग आपके साथ नहीं है, जब तक वहां के लोग आपको खबर नहीं देंगे, जब आपके लोग वहां की हाइडआउट्स नहीं बता देंगे, चाहे 1000 साल आप लड़ते रहे, आप कहीं नहीं पहुंचेंगे. अफगानिस्तान में आप देख रहे हैं, नहीं उनको पता चलता, लेकिन यहां हम हर लड़ाई में कामयाब क्यों हुए? क्योंकि हमारे लोग जो नेशनलिस्ट लोग थे, जो हिंदुस्तान में रहना चाहते थे और हिंदुस्तान को अपना देश मानते थे, वो हमेशा हमारी सिक्योरिटी फोर्सेस, चाहे वो आर्मी हो, आर्मी इंटेलिजेंस हो,